నేనేమి రెండవ కృష్ణుడు కాదు కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే. నిజానికి సరోజ గిరి ఆయన ఉపన్యాసాలు ఈ మధ్యకాలంలో నేను మూడవసారి వినడం. భారతదేశంలో ఇవాళ జరుగుతున్న సైనికీకరణ మీద సాధికారికంగా మాట్లాడుతున్న వారిలో సరోజగిరి ఒకరు. ఆయన తన ప్రసంగంలోనే సరోజ్దత్త పోయంని ప్రస్తావించారు. విరసం సరోజ్దత్త బెంగాలీలో రాసిన ఆరుగుర ప్రముఖ వ్యక్తుల అదర్ సైడ్ని, ఉదాహరణకు బెట్రన్ రస్సెల్, ఈశ్వరచంద్ర, నేతాజీ, ఇట్లా ఒక ఆరుగురు వ్యక్తుల్ని తీసుకుని ఆయన వారందరికీ భారతదేశంలో కాస్త పాజిటివ్ వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే అసలైన షేడ్ ఇది అని రాసిన వేషాల సంపుటిని ఆలూరి భుజంగరావు తెలుగు చేయగా తెలుగు పాఠకులకు విరసం అందించింది. ఈ సందర్భంగా చెప్పాలనిపించింది, గత వారం ఇదే రోజున గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సాయి మృతదేహం ఇవాళ ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియదు, కానీ గత వారం రోజులుగా గడ్డ కట్టుకున్న దుఃఖమేదో ఘనీభవిస్తుంది. బహుశా ఆ ఘనీభవతకు తార్కాణమే ఇవాళ ఉదయం నుండి ఇప్పటి వరకు ఎవరిని తాకినా, ఎవరి గొంతుకు విన్నా ఒక దుఃఖజీర ఏదో కనబడతాం. బహుశా అంతటి విషాదాన్ని, దుఃఖాన్ని ఒక పదేళ్ల కాలంలో మనకు పరిచయం చేసి ఒక ఆరు నెలల కాలం మాత్రమే స్వేచ్ఛాజీవిగా ఉండి మనల్ని అందరినీ చూడకుండానే చాలా 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 ఇంపార్టెంట్, ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయము, సాయిబాబాని మనం చూడాలనుకుంటున్నాము, సాయిబాబా మనల్ని చూడాలను. బహుశా ఈ సమయాలు రాకముందే నిష్క్రమించినాడు. నాబోటి వాడు ఏమనుకున్నాడంటే, ఓ పదేళ్ల పాటు 2014 నుండి ఆయన విడుదల వరకు ప్రజా సంఘాల మిత్రులతో పనిచేసిన నాబోటివాడు ఒక పదేళ్ల కాలం ఆయనతో కలిసి పనిచేస్తాము అనే ఒక ఆశ ఏదో ఉన్నది. ఈలోపుగానే ఆయన అంతర్ధానమే. అయితే ఇప్పుడు మన ముందున్న ఒక ప్రశ్న ఏమిటి, ఒక 57 ఏళ్ళు జీవించి ఒక 10 ఏళ్ల కాలం నిర్బంధంలో ఉండి తను ఈ దేశానికి చేయగలందేదో చేసి వెళ్ళిపోయినాడు. ఇవాటి నుంచి మనం ఆయన స్ఫూర్తిని అందుకోవడం ఎట్లా, ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. ఉదయం నుంచి జరిగినది ఆయన జ్ఞాపకాలు, ఆయన గురించి అనేక విశ్లేషణలు, అనేక అభిప్రాయాలు వచ్చినప్పటికీ మనం ఈ వేళ నుండి సాయిబాబాని ఎట్లా అనువర్తింపజేసుకోవాలి లేదా అనువదింపజేసుకోవాలి? 2014 చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. గ్రీన్ హ్యాంట్ ముగిసిన నేపథ్యం, ఆర్డీఎఫ్
ఏర్పడడం. ఆర్డీఎఫ్ ఏర్పడిన కొన్ని రోజులకే ఇదే హాలులో కనీసం మీటింగ్ కూడా జరగనివ్వకుండా ఒక యుద్ధ వాతావరణాన్ని కలిగించడం, ఇవన్నీ మన జ్ఞాపకాలలో మన అనుభవాలలో ఉన్నవే. 2014 తర్వాత ఆర్డీఎఫ్ ప్రధాన బాధ్యులుగా ఉన్న సాయిబాబా అరెస్ట్ కావడం, బహుశా ఆ అరెస్టు వెనుక ఆపరేషన్ గ్రీన్ హంట్ ఉంది. బహుశా ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి ఆయన ప్రపంచానికి పరిచయం చేయకపోతే ఆనాటి ఉన్న భారతదేశ ఆదివాసుల జీవన స్థితిగతులను గ్రీన్ హంట్ రూపంలో వారిని వేటాడుతున్న విధానాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేసి ఉండకపోతే బహుశా సాయిబాబాపై దేశద్రోహం కేసు నమోదై ఉండేది కాదు, యుఏపీఏ కేసు నమోదై ఉండేది కాదు. ఆపరేషన్ గ్రీన్ హంట్ నుండి ఇవాళ కగారు సందర్భంలోకి మనం ప్రవేశించినాం. ఒకసారి కగారు అనే పేరు తెలుగు నేలకు పరిచయం చేయక్కర్లా. గత జనవరి నెల నుండి లేదా ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుండి ఇవాల్టి వరకు మధ్య భారతంలో ఒక యుద్ధం కొనసాగింది. బహుశా ఈ యుద్ధ నేపథ్యంలో సాయిబాబా మరింతగా మాట్లాడతాడనుకున్నాం. ఆయన మాట్లాడేదో మాట్లాడినాడు, మరింతగా మనల్ని ఉత్తేజితులను చేస్తాడనుకున్నాం. ఈలోగానే ఆయన అమరుడైనాడు. ఇవాళ మన ముందు కగారు అనేది ఒక యుద్ధ రూపంలో మన ముందు పొంచి ఉన్నది. బహుశా దీనికోసం పనిచేయడంలో మన శక్తియుక్తులను కేంద్రీకరించి సాయిబాబా ఉన్న కాలాన్ని, సాయిబాబా లేని కాలాన్ని మనలోకి అనువర్తింపజేసుకుని ఆయన దేనినైతే వదిలిపెట్టి వెళ్ళినాడో, ఒక 10 ఏళ్ళ కఠిన కారాగారంలో కూడా ఏ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక భావనలు కలగన్నాడో వాటిపైన నిలబడి పనిచేయడమే కామ్రేడ్ జిఎన్ సాయిబాబాకు ఇచ్చే ఒక ఘనమైన నివాళి. దానికి ట్యాగ్ కూడా మేము ఆదివాసులపై యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం. ఒక వాక్యము మొత్తం ఇవాళ భారత సమాజంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధాన్ని గురించి చెప్పడమే కాదు, ఆదివాసులు అంటే ఒక పేరు గుర్తుకు రావాలి, అది సాయిబాబా. ఒక ప్రత్యామ్నాయ ఆదివాసులకు ఒక ప్రత్యామ్నాయంగా తన జీవితకాలం మాట్లాడిన సాయిబాబా పేరు మనకు వెంటనే స్మరణకు రావాలి. అలాంటి సన్నివేశంలో నిలబడి ఇవాళ రామ్దేవ్ ఆయన సోదరుడు దేశవ్యాప్తంగా సాయిబాబాకు వచ్చిన నివాళి సందేశాలను చదివి వినిపిస్తారు. ఇందాకల మంజీరా అంతర్జాతీయ స్థాయిలో సాయికి వచ్చినటువంటి నివాళి సందేశాలను వినిపించారు.